ఎలా ఉంది ఇప్పుడు? ఇంకా సుమారు 100 రోజుల్లో ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఈసారి గెలిచే అవకాశం ఉందంటారా? తప్పనిసరిగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి మళ్ళా ఏదైతే వైనాట్ 175 సీట్సో అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా లాస్ట్ ఇయర్ 150 సీట్లు రావడం జరిగింది. ఈసారి కూడా 175కి 175 సీట్లు వస్తాయి. ఎందుకంటే ప్రజలు గౌరవ ముఖ్యమంత్రి గారిని సంక్షేమం కానీ అభివృద్ధి కానీ రెండు కళ్ళతో చూసుకొని ఆ సంక్షేమ అభివృద్ధి ప్రతి ఇంటికి కుటుంబ పరిపాలన అంటే ఏందో చూపిస్తున్న ఏకైక నాయకుడు ఏకైక ముఖ్యమంత్రి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా వారి నాన్నగారు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు. ఇప్పుడు మనం రాష్ట్రంలో ఎన్నో ప్రభుత్వాలు చూసాం, రాష్ట్రం ఏర్పడిన అంటే మనకు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఎన్నో ప్రభుత్వాలను చూసాం. కానీ కుటుంబ సంక్షేమం కోసం కుటుంబంలో గర్భగుడిలో ఉన్న మన యొక్క కడుపులో ఉన్న బిడ్డ కానుంచి పండు ముసలి వాళ్ళ వరకు కూడా సంక్షేమము అభివృద్ధి రెండు కళ్ళలా చూసుకొని అన్ని అభివృద్ధి కార్యక్రమం చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా మనం వినుకున్న నియోజకవర్గంలో ఈరోజు మన ప్రియతమ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు గారి ఆధ్వర్యంలో కూడా వినుకున్న నియోజకవర్గం మొత్తం గతంలో ఎన్నో చాలా ప్రభుత్వాలు వచ్చినాయి, కానీ నియోజకవర్గానికి ఇంతకుముందు మన నియోజకవర్గం పంచాయతీ స్థాయిలో ఉండేది, దాన్ని మున్సిపాలిటీ స్థాయిలో చేసిన ఏకైక నాయకుడు ఎవరంటే గౌరవ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు. వారి చలువ వల్ల వినుకొండ మొట్టమొదటి మున్సిపాలిటీ అయిపోయింది. అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే సీట్ తీసుకున్న తర్వాత ఎవరైతే భారీ మెజార్టీతో మన ప్రజలందరూ ఆదరించారో దాని తర్వాత అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళలాగా చూసుకొని వినుకొండ నియోజకవర్గంలో కనివిని ఎరగని రీతిలో అభివృద్ధి జరుగుతూ ఉంది. దానికి నిదర్శనం ఏంటంటే రేపు రాబోయే ఎలక్షన్సే. ఎందుకంటే ప్రజలు ఎప్పుడైనా సరే సంక్షేమం చూస్తారు. వాళ్ళు ఆర్థికంగా ఈరోజు మనము ప్రతిపక్షాలు ఏదో కూస్తున్నాయి కానీ మనము నిజమైన డీబీటీ కానీ నాన్ డీబీటీ కానీ దాని ద్వారా ప్రతి ఒక్కళ్ళు కూడా సంక్షేమ పథకాలు అందుతున్నాయి, అభివృద్ధి జరుగుతూ ఉంది. ఇంతకుముందు మనం వినుకున్న నియోజకవర్గం చూస్తే ఈరోజు హాస్పిటల్స్ కానివ్వండి, స్కూల్స్ కానివ్వండి, తర్వాత రైతు భరోసా కేంద్రాలు కానివ్వండి, తర్వాత రోడ్స్ కానివ్వండి, సీసీ రోడ్స్ కానివ్వండి, డ్రైనేజ్ వ్యవస్థ కానివ్వండి, ఇలా ప్రతి కార్యక్రమం కూడా అభివృద్ధి పరంగా వినుకొండ నియోజకవర్గం కూడా అభివృద్ధి పదంలో దూసుకుపోతుంది.